హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేశ్వరిని. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ వంట ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ కొత్త రెసిపీని ప్రిపేర్ చేశాను, అది సేమియా బర్ఫీ. చూస్తున్నారా? చూస్తుండగా మీకు తినాలనిపిస్తుందా? చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో మా కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తూ ఉంటాం. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ మీద బాణి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నేను 1 గ్లాసు సేమియా తీసుకున్నా. 1 గ్లాస్ సేమియా ఈ నెయ్యిలో వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకేనా? దీన్ని విధంగా మాడిపోకుండా ఇలా ఫ్రై చేసేసుకుందాం. కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అదైనా మరీ డార్క్ కాకుండా లైట్ కలర్లో వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను. ఇలా వేగితే సరిపోతుంది. తర్వాత వేగిన సేమియాని పక్కకు తీసేసుకున్నాం కదా, తర్వాత నేను పాలు యాడ్ చేస్తున్నాను ఇదే గిన్నెలో. ఏంటంటే 1 గ్లాసు సేమియాకి 1 గ్లాసు పాలు అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, దీనిలో 1 చిటికెడు ఫుడ్ కలర్ అంటే గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యూస్ చేయకండి. 1 చిటికెడు వేస్తున్నాను. కొంచెం కలర్ కాంబినేషన్ అది బాగుంటుందని వేస్తున్నాను. ఓకే, మీరు గ్రీన్ కాకపోతే ఆరెంజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. రెడ్ అయినా అంటే కలర్ బాగా సెట్ అవుతుంది అనేసి వేశాను. తర్వాత 1 హాఫ్ కప్పు టూటీ ఫ్రూటీ అనేది వేసుకుంటున్నాను. ఇది తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, ఈ పాలు అనేది మరిగిపోయినాయి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకుందాం. కొంచెం పాలు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కొంచెం సేమియా అనేది బాగా ఉడికినా షుగర్ వేసేటప్పటికి మనకి బిగిసిపోతుంది సేమియా అనేది. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు సేమియా అంటే పాలు. ఓకేనా? ఇప్పుడు కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం నెయ్యి ఉంటే బాగుంటుంది. అంటే నేను 2-3 టైమ్స్ యాడ్ చేస్తాను. 1st, 2nd, 3rd ఫైనల్గా కొంచెం. ఓకే, ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ కలర్లోకి వచ్చిన తర్వాత అంటే పాలన్నీ మరిగిపోయినాయి. ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది నేను 1 కప్పు సేమియాకి కొంచెం తగ్గించి అంటే 1/4 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. గ్లాస్ తీసుకున్నాను కదా, గ్లాస్ ప్రకారం చెప్తాను. 1 గ్లాసు సేమియాకి 1/4 గ్లాసు షుగర్ అనేది యాడ్ చేశాను. కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? మొత్తం అంతా షుగర్ అంతా దీంట్లో కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఈ సేమియా అయిపోయిన తర్వాత అంటే బర్ఫీ అయిపోయిన తర్వాత ప్లేట్లో వేయాలి కదా, ఆ ప్లేట్కి నేను ఘీ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు దీని ప్రాసెస్ చూపిస్తున్నాను. తర్వాత దీన్ని స్టవ్ మీద మార్చుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూను. ఇప్పుడు దీనిలో కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఓకే, ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని ముందుగా వేరే స్టవ్ మీదకి మార్చుకున్నాం కదా, ఈ సేమియా బర్ఫీకి వాటిలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళా కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేయకూడదు జీడిపప్పు వేయించేటప్పుడు, అంటే నెయ్యి వేయకూడదు. నెయ్యి వేయకుండా జీడిపప్పు అనేది ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం దీన్ని పొడి చేస్తాను నేను, మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి చేసుకుందాం. ఓకేనా? ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సేమియా అనేది ఇలా ఉడుకుతుంది బర్ఫీ. దీన్ని అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను యాలకుల పొడి అనేది యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా యాడ్ చేయడం వల్ల ఏంటంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత నేను ఇప్పుడు జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇందులో కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుందాం. అంటే ముక్క ముక్కలో తగిలేలాగా
ఇలాగా దంచేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూపిస్తాను మీకు దీన్ని ఎలా దంచాలో. ఓకే, ఇలా అయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళా నెక్స్ట్ స్టవ్ దగ్గరికి వచ్చేసాం. చూసారా, ముందుగా మనం ఈ జీడిపప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడి చేసుకున్నాం కదా, వీటిని ఇందులో యాడ్ చేసేసుకుంటే తినేటప్పుడు కొంచెం కొంచెం తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు. ఓకే, మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం. మీకు ప్రతి పాయింట్ చూపిస్తున్నాను, మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది మొత్తం చూడండి. అంటే చిన్నది మిస్ అయినా దాని టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను మళ్ళా చెప్పాను కదా, మూడు టైప్స్గా నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాననేసి. ఇప్పుడు నెయ్యి యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే కింద మాడ అనేది పట్టకుండా ఉంటుంది. ఓకే, ఇలా కలిపేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు. అంటే అది ప్లేట్లోకి ఎప్పుడు మార్చుకోవాలో చూపిస్తాను. కొంచెం కొంచెంగా అది ఎలా మారుతుందో కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఓకే, ఇది ఫైనల్కి వచ్చింది. దీన్ని ముందుగా మనం నెయ్యి అప్లై చేసాం కదా, ఆ ప్లేట్లోకి మార్చేసుకుందాం. అయిపోయింది. దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ప్లేటు ఉంది కదా, నెయ్యి అప్లై చేసి ఆ ప్లేట్లోకి వేసేసుకుందాం మొత్తం. మీరు దీనికి కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. కొంచెం ఆరెంజ్ కలర్ వేసుకున్న దీని కలర్ బాగుంటుంది. నేను గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశాను. ఓకే, ఇలా మొత్తంగా వేసేసుకుని దీన్ని మనకి కావాల్సిన షేప్లో ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను. ఇలా మనకి ఎటువంటి షేప్ కావాలంటే అటువంటి షేపు మనం చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ బర్ఫీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి, దీన్ని ఏ విధంగా కట్ చేసి పెట్టుకోవాలో. అంటే సేమియా కదా, కొంచెం కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం బాగా అలా కిందకి కట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూపిస్తాను మీకు, ఇది ఇంకా ఆరాలి. చల్లారిన తర్వాత నెక్స్ట్ వీటిని ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటున్నాను మీకు మా కాజు బర్ఫీ. చూసారా, చూస్తుండగా తినాలనిపిస్తుందా, లేట్ ఎందుకు మరి. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉందో మా కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తూ ఉంటాం. అలాగే మమ్మల్ని చాలా బాగా అభిమానిస్తున్నారు మా ఛానల్లు. నెక్స్ట్ మా వీడియోస్ కూడా చూస్తున్నారు, చాలా బాగా అభిమానిస్తున్నారు. మాకు పెట్టే కామెంట్స్ కూడా చాలా అభిమానంగా పెడుతున్నారు. మీ అందరి అభిమానానికి మా ఛానల్ తరపున, నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.